हाय हेलो वेलकम टू बेस्ट ऑफ द डे बेस्ट ऑफ द डे अंतर्जातीय अल्बिनिज्म अवेयरनेस डे की संबंधी कोई कीलकमें विषय तेसकंदा लेट्स स्टार्ट द प्रोग्राम అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం జూన్ 13న గుర్తించబడుతుంది. ప్రపంచ ఆల్బినిజం దినోత్సవం 2022 యొక్క థీమ్ ఐక్యంగా మన గొంతును వినిపించడం. ఆల్బినిజం పరిస్థితుల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి, అపోహలను తొలగించడానికి మరియు దాని చుట్టూ అవగాహన కల్పించడానికి ఈ రోజు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 18, 2014 జూన్ 13వ తేదీని అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ డేగా పాటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆల్బినిజం అవేర్నెస్ డే అనేది వివిధ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సానుకూలంగా మరియు బలంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా ఆల్బినో వ్యక్తులకు గౌరవం. వివిధ చర్మపు రంగులు మరియు శారీరక రూపాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భూమిపై ఉన్న ఇతర వ్యక్తుల వలె గౌరవించబడాలని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. మానవుల్లో ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే పరిస్థితి. దీనిలో చర్మం, వెంట్రుకలు మరియు కళ్ళలో మెలనిన్ వర్ణద్రవ్యం పాక్షికంగా లేదా పూర్తిగా లేకపోవడం, ఇది అరుదైన వారసత్వంగా వచ్చిన జన్యుపరమైన పరిస్థితి. ఇందులో తల్లిదండ్రులు ఇద్దరు ఆల్బినిజం కలిగి ఉంటే లేదా జన్యు యొక్క వాహకాలు మాత్రమే అయితే పిల్లలు ఆల్బినిజం పొందవచ్చు. ఇది అంటువ్యాధి కాదు, అంటే ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రసారం చేయబడదు. చాలా మంది ఆల్బినో వ్యక్తులు దృష్టి సమస్యలు వంటి వైద్య సమస్యలతో బాధపడుతున్నారు. స్కిన్ పిగ్మెంటేషన్ లేకపోవడం వల్ల వారు సన్బర్న్ మరియు చర్మ క్యాన్సర్తో బాధపడే అవకాశం ఉంది. ఆల్బినిజం యొక్క లక్షణాలు చాలా పాలిపోయిన చర్మం, కళ్ళు మరియు జుట్టు విజన్ సమస్యలు, నిస్టాగ్మస్ క్రమరహిత వేగవంతమైన కంటి కదలికలు, స్టాబిస్మస్ తప్పిపోయిన చర్మ వర్ణద్రవ్యం యొక్క పాచెస్ ఫోటోఫోబియా, కాంతి సున్నితత్వం. ఆల్బినిజంలో వివిధ రకాలు ఉన్నాయి. అవి ఓక్యులోక్యుటేనియస్ ఆల్బినిజం, చూసారుగా అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ డే కి సంబంధించి కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకున్నారు కదా. జూన్ 13వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కోసారి చరిత్ర పుట్టలోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మనిందర్ సింగ్ భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన మనిందర్ సింగ్ 1965 జూన్ 13వ తేదీన జన్మించారు. భారత జట్టు తరపున మహేందర్ సింగ్ 31 టెస్ట్ మ్యాచ్లు, 59 వన్డేలు ప్రాతినిధ్యం వహించాడు. పోలింగ్లో ఎంతో చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన మనిందర్ సింగ్ బిషన్ సింగ్ బేడీ వారసుడిగా క్రికెట్లో పరిగణించబడ్డారు. 1987లో ప్రపంచ కప్లో పాల్గొన్న భారత జట్టులో ఇతను కూడా ఒక సభ్యులు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత క్రికెట్ వాఖ్యాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మనిందర్ సింగ్. ఈయన 1982లో డిసెంబర్లో కరాచీలో పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో తన కెరీర్ను ప్రారంభించాడు. 1993లో అతని చివరి మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ జట్టులో రాజకీయాల కారణంగా అంతర్జాతీయ జట్టుకు దూరమయ్యాడు మనిందర్ సింగ్.
చూసారుగా జూన్ 13వ తేదీన చరిత్ర నేడు జన్మించిన ప్రముఖుల గురించి తెలుసుకున్నారు కదా మరి ఇదే రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న గ్లామర్ హీరోయిన్ దిశా పటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దిశా పటాని నటించిన కొన్ని హిట్ మూవీస్ తాలూకా విశేషాలు తెలుసుకుందాం దిశా పటాని ప్రముఖ భారతీయ సినీ నటి అయిన దిశా పటాని 1992 జూన్ 13వ తేదీన జన్మించారు ఎక్కువగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో క్రేజ్ సంపాదించారు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు దిశా పటాని ఎంఎస్ ధోని సినిమాలో నటించిన దిశా పటాని సినిమా ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించారు ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్ లో ఫస్ట్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని ఆ చిత్రంలో దిశ అందాల ఆరపోతకు అందరూ ఫిదా అయ్యారు కానీ ఆ తర్వాత దిశా పటాని మరో తెలుగు స్టాఫ్ నుండి సల్మాన్ లాంటి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది దిశా సినిమాలతో పాటు మరో చేత్తో సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గర్ల్ అనిపించుకుంది బాలీవుడ్ నటుడు టైగర్ షాఫ్ తో కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది దిశా పటాని లవ్ లో ఉన్న ఈ ఇద్దరు తెగ చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు ఎవరి కెరీర్ వారు కొనసాగుతూనే లవ్ ట్రాక్ నడిపిస్తూ వస్తున్నారు వీరిద్దరు చాలా సందర్భాల్లో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతూ కనిపించారు టైగర్ షాప్ దిశా పటానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి అతి త్వరలో ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారాలు జరిగాయి ఇంతలోనే ఇప్పుడు ఉన్నట్లుండి వీరి బ్రేకప్ న్యూస్ తెరపైకి వచ్చింది వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం హీరోతో డేటింగ్ కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా దిశా పటాని మరో యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్నదని వార్తలు గుప్పమంటున్నాయి బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇటీవలే బూల్ బులైతూ హిట్ అందుకున్నారు ఇప్పుడు కార్తీక దిశా డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి కార్తీక్ సారా అలీ ఖాన్ మరియు అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నారని మనందరికి తెలుసు బూల్ బులైటు నటుడు ప్రస్తుతం హృతిక్ రోషన్ కజిన్ సోదరి పష్మినా రోషన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు తాజా ఊహాగానాలు చెలరేగుతున్నాయి ఆరోపించిన లవ్ బర్డ్ కొంతకాలంగా ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతున్నారని పుకార్లు వచ్చాయి దిశా పటాని గురించి మాట్లాడుతూ నటుడు టైగర్ షాప్ తో విడిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఎలిక్ తో డేటింగ్ చేస్తుంది ఆమె దిశా యొక్క జిమ్ బడ్డీ కూడా ఆయన ముంబైకి చెందిన మోడల్ అయితే ఇప్పుడు దిశా కార్తీక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు బీటౌన్ లో వైరల్ అవుతున్నాయి పలువురు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ గా మారింది దిశా సినిమాల విషయానికి వస్తే ఈ భామ ఎంఎస్ ధోని బాగి 2 బాగి 3 భారత్ మలంగ్ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి చివరిగా సల్మాన్ ఖాన్ తో రాధే చిత్రంలో సందడి చేసింది త్వరలో ఏక్ విలన్ రిటర్న్ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్ లోని ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం బాయ్ బాయ్.